ముస్తాబాద్ మండలంలోని రంజాన్ చిరంజీవి స్మారకార్థం మిత్రసేన యూత్ ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందించారు. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో 80 క్రికెట్ జట్లు పాల్గొనగా ఫైనల్లో దుబ్బాక ముస్తాబాద్కు చెందిన మిత్రసేన యూత్లు తలపడ్డాయి. దీనిలో విజేతగా మిత్రసేన యూత్ రన్నర్అప్గా దుబ్బాక జట్లు గెలుపొందారు. విజేత జట్లకు స్థానిక ఎంపీపీ జనగామ శరత్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ విజయరామారావు, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీపీ శరత్రావు, సెస్ డైరెక్టర్ విజయరామారావు, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు, ఎంపీడీసీ శ్రీనివాస్, మండల కోఆప్షన్ షాదుల్, సింగిల్ విండో డైరెక్టర్ కరెడ్ల కొండలరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ముత్యాల దేవేందర్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, నిర్వాహకులు, వివిధ పార్టీ నేతలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్లోని మిత్రసేన యువత ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క దేవాలయం యువత తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ద్వితీయ బహుమతి దుబ్బాకకు చెందిన రఘు టీం వారు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మండల కేంద్రంలో నిర్వహించబడ్డ క్రికెట్ టోర్నీలో మరి 23 రోజులలో 73 టీములు రాగా 73 చిరంజీవి రంజాన్ చిరంజీవి స్మారక టోర్నీలో భాగంగా మేము ఈ యొక్క ముస్తాబాద్ మండల యూత్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. యావత్ యువత అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం.